నమస్తే, వెల్కమ్ టు జిఎన్ఎన్. కరోనా మొదలైనప్పటి నుంచి నటుడు సోనూ సూద్ సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. సెకండ్ వేవ్ ఏ స్థాయిలో ఉధృతమైందో అతడి సేవలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. సుమారు 400 మందితో దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని ఎక్కడి నుంచి సహాయం కావాలని పిలుపు అందినా వెంటనే వాలిపోతున్నాడు. మందులు, ఆక్సిజన్, బెడ్స్ వంటి అవసరాలు ఎలాంటివైనా తామున్నామంటూ ఆపన్న హస్తం అందిస్తున్నాడు. అయితే ఇంతగా సహాయం చేస్తున్న అతని మీద దుష్ప్రచారం కూడా సాగుతోంది. పేరు కోసమే ప్రచారం చేసుకుంటున్నాడనే వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వాలపై విమర్శలు వస్తున్న చోట అధికార పార్టీల మద్దతుదారులు సోనూను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అతని సేవను తగ్గించి చూపే ప్రయత్నం చేశారు. ఇలాంటి ఘటనే రీసెంట్గా ఒకటి ఒడిశాలో వెలుగు చూసింది. ఒడిశాలోని గంజాం జిల్లాలో ఒక వ్యక్తికి ఆక్సిజన్ బెడ్ కావాలని సోనూ టీంను కోరారు. ఆ తర్వాత సదరు వ్యక్తికి బెడ్ అరేంజ్ చేసినట్టు సోనూ ఒక ట్వీట్ చేశారు. అయితే కాసేపటి తర్వాత అతడికి బెడ్ తామే అరేంజ్ చేశామని, సోనూ టీం నుంచి తమను ఎవరూ సంప్రదించలేదని గంజాం జిల్లా కలెక్టర్ పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతా నుంచి మెసేజ్ పోస్ట్ అయింది. దీంతో అందరూ సోనూపై సందేహం వ్యక్తం చేశారు. అతడి సేవలు కూడా ఇలాంటివే కావచ్చని కామెంట్లు చేశారు. దీంతో సోనూ సాక్ష్యాలను బయటపెట్టారు. సదరు బాధితుడితో జరిగిన వాట్సాప్ సంభాషణను స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేశారు. అతను ఆక్సిజన్ సౌకర్యం ఉన్న బెడ్ కోరడం, తాము అరేంజ్ చేయడం, అతను ధన్యవాదాలు తెలపడం వంటి వివరాలు ఆ స్క్రీన్ షాట్లో ఉన్నాయి. అంతేకాదు, తాము ప్రభుత్వ వర్గాలను సంప్రదించినట్టు చెప్పలేదని, ఏదో విధంగా బాధితుడికి బెడ్ అందేలా చూడాలని మాత్రమే ప్రయత్నించామని చెప్పాడు సోను. అదే సందర్భంలో ప్రభుత్వ యంత్రాంగంగా చేస్తున్న సేవలను కూడా కొనియాడారు సోను. దీంతో అప్పటి వరకు సోనుపై నిందలు వేసిన వాళ్ళంతా నోటికి ప్లాస్టర్లు అంటించుకున్నారు. మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ టీవీ. థ్యాంక్ యూ.